ఈముల కోసం ఎమ్మెల్యేల చుట్టూ క్యాంప్ ఆఫీసులకు పోటెత్తుతున్న జనం బీసీలకు లక్ష్య సాయం గృహలక్ష్మి దళిత బంధు కోసం భారీగా అర్జీలు అధికారుల చేతుల్లో ఏం లేకపోవడంతో ఎమ్మెల్యేల వద్దకు దరఖాస్తు చేసేటోళ్లు లక్షల్లో సర్కారు ఇచ్చేది కొందరికే తల పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు ఎలక్షన్ల వేళ ఎఫెక్ట్ పడుతుందని గుబులు తమను మళ్లీ గెలిపిస్తే అడిగినోళ్ళందరికీ ఇస్తామని చెబుతున్న కొందరు లీడర్లు ఓ మళ్ళా గెలిపియాలంటున్నాడు దుర్మార్గులు నయీములు మళ్ళీ నయీంకే ఓటేయాలి నయీంకి ఓటేస్తే మళ్ళీ మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాం మళ్ళీ ముంచుడు కార్యక్రమం అన్నట్టు మొన్న మొన్న చూసినాం కదా ఇక్కడ కొత్తగూడెంలో డ్రమ్ము పెట్టిరు వైట్ పేపర్ మీద నాకు డబల్ బెడ్రూమ్ కావాలి ఇట్లు సో అండ్ సో పేరు రాసి ఇస్తే అది తీసుకొని డ్రమ్ములు వేస్తున్నారు అయిపోయింది ఇక డబల్ బెడ్రూమ్ వచ్చినట్టే మూడు లక్షలు వచ్చినట్టే వైట్ పేపర్ల మీద రాసుకొని డ్రమ్ములలో అప్లికేషన్లు తీసుకున్న మనం ఇస్తామంటే మనం నమ్మకం వాడు ఇచ్చేది ఎవరికి ఆ బీఆర్ఎస్ నాయకులకు ఎవరికో ఎమ్మెల్యే చుట్టూ తిరిగే సోషల్ మీడియా చూసేటానుకో లేకపోతే ఎమ్మెల్యే ఇంట్లో కూరగాయలు తెచ్చటోనికో ఎమ్మెల్యే డ్రైవర్కో ఇట్లాంటి వాళ్ళకి ఆడోటి ఆడోటి ఒక ముప్పై నలభై ఇచ్చి ఇగో ఇదే బీసీ బంధు అంటాడు ఇప్పుడు ఇదే దళిత బంధు అని ఎట్లా అంటున్నాడు అందులో కూడా మళ్ళీ కమిషనే సో ఇప్పుడు జనం అంతా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారట మీరు ఎంత తిరిగినా ఉపయోగం లేదు అవకాశం లేదు ఇయ్యడు ముందు స్కీములు ఇస్తేనే ఓట్ల గురించి చూద్దామంటున్నారు సార్ ఇగో సార్ దగ్గరకు వచ్చి ఆయన పిఏ చెప్తున్నాడు ఫస్ట్ స్కీమ్లు తర్వాత ఓట్ల ఊరించాడు కానీ ఈయనేమంటుండు ఫస్ట్ ఓటేది గెలిచినాక చేస్తాను ఈయన అంటున్నాడు ఎమ్మెల్యేలకు దడ స్కీముల లొల్లి ఎఫెక్ట్ ఎన్నికల్లో పడుతుందేమోనని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు బీసీలు మైనార్టీలు దళితులు ఇండ్లు లేనోళ్ళు తమకు పథకాలు ఇప్పించాలని ఎమ్మెల్యేలను అడుగుతున్నారు ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఎమ్మెల్యేలకు పథకాల వినతులు తప్పడం లేదు ఎవరినైనా కాదంటే ఎన్నికల్లో తమ కోసం పనిచేస్తారో లేదో అని బీసీలు దళితులు మైనార్టీల ఓటు బ్యాంకు దారుణంగా దెబ్బతింటుందని ఎమ్మెల్యేలు బుగులు పడుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు ఎలక్షన్లలో తమతో తిరగాలని తమను గెలిపించాలని అప్పుడు అడిగిన వాళ్ళందరికీ ఇస్తామని చెబుతున్నారు దీంతో జనాలు కూడా స్కీమ్స్ ఇప్పిస్తే మీతోనే ఉంటాం పార్టీ కోసం పనిచేస్తాం ఎలక్షన్స్లో గెలిపిస్తామని రివర్స్లో చెబుతున్నారు స్కీములే ఓడించేట్లు ఉన్నాయి ఇవి ఇప్పుడు పెట్టుకు ఇప్పుడు పెట్టకున్నా మంచు ఉంటుండే అంటూ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వాపోయిండట దరిద్రుడు ఇప్పుడు పెట్టిండు అనవసరంగా పెట్టకున్నా ఏదో ఒకటి చెప్పి ఓట్లు పోగానే బీసీ బంధు దళిత బంధు అని జుట్టు పట్టుకొని గల్లాలు పట్టుకొని అడుగుతున్నారని ఓ ఎమ్మెల్యే అంటున్నట రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం జనం ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు తమ చేతుల్లో ఏం లేదని ఆఫీసర్లు చెబుతుండటంతో నియోజకవర్గ ఎమ్మెల్యేల ఇండ్లకు క్యాంప్ ఆఫీసులకు ప్రజలు క్యూ కడుతున్నారు ఎక్కడైనా మీటింగ్లకు ఇతర కార్యక్రమాలకు వెళ్ళినా పథకాలు ఇప్పించాలంటూ అప్లికేషన్లు ఇస్తున్నారు అర్హులైన తమకు స్కీములు ఇస్తేనే ఓట్లు వేస్తామని కొన్ని చోట్ల తేల్చి చెబుతున్నారు దీంతో ఎమ్మెల్యేలు తలడు పట్టుకుంటున్నారు దరఖాస్తు చేసిన వాళ్ళు ఎక్కువగా ఉండడం ప్రభుత్వం తక్కువ మందికే ఇస్తుండడంతో లబ్ధిదారుల ఎంపిక చేయలేకపోతున్నామని వాపోతున్నారు ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కాక ఎవరిని కాదంటే ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు కొన్ని పథకాలను నాలుగున్నరేళ్లుగా అమలు చేయని రాష్ట్ర సర్కార్ ఇప్పుడు ఎన్నికలకు ముందు వాటిని తెరపైకి తీసుకొచ్చింది దీంతో ఆయా పథకాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి ఏ పథకమైనా సరే ఎమ్మెల్యే సిఫార్సులతోనే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని కలెక్టర్లు చెబుతుండటంతో జనం వాళ్ల దగ్గరికే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డదట ఇది సినిమా కేసీఆర్ నన్ను గెలిపిస్తే ఈ పథకాలు జనాల్ని మోసం చేస్తే అనుకుంటున్నాడు నీ మోసాన్ని జనాలు పసిగట్టినరు నీ ఓటమి ఖాయం కాబోతున్నది